हाय अंडी, वेलकम टू निक्तास कुकिंग हाउस। मन वीडियो लो पनीर करी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। पनीर करी चाला रेसिपीस उन्नायंडी, कानी इंदुलो नेनु चाला तक्कुव इंग्रीडियंट्स तोटी चाला ईजीगा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा नेनु इक्कड पनीर तीसुकुन्नानु, 250 ग्राम्स पनीर अंडी, कोंचेम पेद्द क्यूब्स लागा कट चेसुकोंडी। इप्पुडु मनं दीनिनि ओक बाउल लोकि तीसुकोवाली, दीनिनि मनं मारिनेट चेसुकोवाली। दानिकि कानु मनं కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి, నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకే చూపిస్తున్నాను, మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి। దానికి సరిపడా salt, అలాగే కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి। వాటర్ ఎందుకంటే ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుందండి పన్నీర్లో, కానీ మనకి మసాలా అంతా కూడా మంచిగా పట్టాలి అంటే కొంచెమే వాటర్ యాడ్ చేయండి। ఇప్పుడు క్యూబ్స్ మొత్తానికి మనకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల వరకు మనం మారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి వెళ్దామండి। 5 మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ అండి ఇది, మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ లా అవుతుంది। ముందుగా కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి। ఇందులో నేను బటర్ కాకుండా నెయ్యి యాడ్ చేస్తున్నాను, బటర్ వల్ల మనకి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయండి, నెయ్యి తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీస్ ఉంటాయండి। మీరు బటరే అవసరం లేదు, ఇలా నెయ్యితో కూడా చేసుకోవచ్చు। మనకి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇంకా నెయ్యి, జీలకర్ర తీసుకున్నానండి 1 టేబుల్ స్పూన్, అలాగే క్రష్ చేసిన ఇలాచీ తీసుకున్నాను। ఇలాచి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి। ఇందులో దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను, అంటే మన స్పైసీకి తగ్గట్లు మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో। అంటే ఈ కర్రీకి వచ్చేసి మనం ఎక్కువ కాకుండా ఇలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది। వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేయండి। ఆనియన్ పేస్ట్ మనకి ఫ్రై అవ్వాలండి బాగా, ఇలా ఫ్రై అవ్వలేదు అంటే మనకి కర్రీ టేస్ట్ బాగా రాదు। ఇది కంపల్సరీ మనకి ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఇంతలా ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను। జింజర్ గార్లిక్ వేసిన తర్వాత కూడా మనకి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి। దాని తర్వాత మన స్పైసీకి తగినట్లు మిర్చి పౌడర్ యాడ్ చేశాను, కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి, కొంచెం ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్। వీటన్నింటిని మన క్వాంటిటీకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయట్లేదండి, ఇందులో నేను శనగపిండి తీసుకున్నాను, 1 టీ స్పూన్ చాలండి శనగపిండి, 250 గ్రామ్స్కి 1 టీ స్పూన్ తీసుకోండి। వీటన్నింటినీ కలిపి మనం శనగపిండితో కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి। న్యూ రెసిపీ అనుకోవచ్చండి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది పన్నీర్। మనకి కాజు పేస్ట్ ఇలాంటివి ఏమీ లేకపోయినా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు। మనకు అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఒక కడాయి తీసుకుని ఇందులో మనం పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి। ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ క్యూబ్స్ని। కొంచెం ఎక్కువైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదు మనం తక్కువైనా ఫ్రై చేసుకోవచ్చు। ఈ రెసిపీ మనకి రోటీ, చపాతి, అలాగే రైస్లో కూడా బాగుంటుంది। ఈ పన్నీర్ క్యూబ్స్ మనం ఎక్కువ కదిపించాము అంటే కలిసిపోతాయి, అలా కాకుండా విడివిడిగా ఉండేలాగా మనం చూసుకుని కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి। సిమ్లో పెట్టినట్లయితే మనకి మెత్తగా అయిపోతాయి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి। చూసారు కదా నేను ఒక సైడ్ మాత్రం కొంచెం బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేశాను, మీకు అలా అవసరం లేదు అంటే సాఫ్ట్గా ఉండాలి, ఇలా చేసినా సాఫ్ట్ ఉంటుంది, కొంచెం ఫ్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి, మీరు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోవచ్చు। వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు చూసారు కదా మనకి ఆనియన్ పేస్ట్ ఇంకా బేసిన్ అన్నీ కలిపి చాలా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు మీడియం సైజు 4 మీడియం సైజ్ టొమాటోస్ని నేను పేస్ట్ చేసుకుని తీసుకున్నానండి। ఈ టమాటో పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి।
ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. చూసారు కదా నూనె మొత్తం మనకి పక్కకి వచ్చేస్తూ ఉందండి, అంటే మనకి మాక్సిమం ఫ్రై అవుతూ ఉంది. ఇంకా దీనిని ఫ్రై చేసుకోవడంలోనే మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. చూసారు కదా అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి ఈ టైంలో వేస్తే బాగుంటుందని ఈ టైంలో వేస్తున్నానండి. ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక్కసారి కలుపుకొని మనం 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అంత బాగుండదండి. 1 కప్ వాటర్ అయితే 250 గ్రామ్స్కి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపోతుంది. ఆల్రెడీ మనం ఆనియన్స్ని అలాగే టమాటోస్ పేస్ట్ని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి వాటర్ యాడ్ చేయగానే అబ్జర్వ్ చేసేసుకుందండి. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్కి ఇంకొంచెం నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను బటర్ తీసుకోలేదండి, నెయ్యితోనే ఈ కర్రీ అంతా కూడా రెడీ చేస్తున్నాను. మనకి తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది, అలాగే పన్నీర్కి కూడా నెయ్యి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక్క 3 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇందులో మనం శనగపిండి యూజ్ చేసాం కాబట్టి కర్రీ ఎలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందో లేదో అస్సలు అనుకోవద్దండి. కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో నేను సాల్ట్ యాడ్ చేయడం చూపించలేదు, అది ఒక్కసారి చూసుకోండి. చూసారు కదా మనకి పీస్ పర్ఫెక్ట్గా అంతే ఉందండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను, లోపలంతా కూడా సాఫ్ట్గా అలానే ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.